చంద్రబాబు నాయుడు అసలు మీకు డిపాజిట్లే తక్కువ అంటున్నాడు, ఆయన ఏమో అద్భుతం జరగబోతుందని పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు సొల్లుగాడు, చంద్రబాబు నాయుడు ఒక సొల్లుగాడు, చంద్రబాబు నాయుడు ఒక నమ్మక ద్రోహి, చంద్రబాబు నాయుడు ఒక 420, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడినటువంటి వ్యక్తి, పచ్చి అబద్ధాలు చెప్పి మోసాలు చేసేటువంటి మోసగాడు, వెన్నుపోటుదారుడు. 2019 ఎన్నికలు ముందేం చెప్పాడండి, మహిళలందరూ నాకే ఓటేశారు, సర్వేలు చేసి ఇచ్చాడు ఎమ్మెల్యేలకి, నీకు 50,000 మెజార్టీ వస్తే, నీకు 70,000 మెజార్టీ వస్తే, నాకు 135 సీట్లు వస్తే, నాకు 80% ప్రజలు నాకే భ్రమరాధం పెడుతున్నారు, నాకే ఓటేస్తున్నారు. అసలు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వాళ్ళు పడి ఏడుస్తున్నారని ఇదేనా చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు, 4 రోజులు తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉంది, నా కోసం మళ్ళీ ఏడుతున్నారండి. 2019 చెప్పిన రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? ఛాలెంజ్లు చేశాడు, తొడలు కొట్టాడు కదా 2014లో, నాకు కాదు 2019లో అసలు నాకు ఉన్నంత అనుకూలతే ఈ భూ ప్రపంచం మీద ఎవడు లేదు, మోడీని కూడా ఊదేస్తాను ఉఫ్ అని చెప్పి ఆ నూదేస్తా ఈ నూదేస్తాను సొల్లుగాడు దేశం అంతా తిరిగి ప్రచారం చేశాడా? ఇక్కడ ఏమైంది, 23 సీట్లు పరిమితమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇంకోటి శంఖనాగటం ఎందుకు మనం వెళ్ళి? ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉండి నిన్ను గెలిపిస్తా, వీడికి బ్రహ్మరథం, తమ్ముళ్ళు వచ్చి బ్రహ్మరథం పట్టి, చెల్లెళ్ళు వచ్చి బ్రహ్మరథం పట్టి, ఊళ్ళు కదులు వచ్చి బాబుగారు నువ్వే రావాలి, బాబుగారు నువ్వే రావాలి, వాళ్ళు కింద పడి దొల్లి ఏడుస్తుంటే వీడు వెళ్ళిపోయి ఆడేవాడో శంఖనాగటం ఎందుకు? కానీ ప్రజా ఉద్యమం రావాలి, నేను నాయకత్వం వహిస్తాను, అవసరమైతే త్యాగాలు చేస్తానని చంద్రబాబు. చంద్రబాబు నాయుడు త్యాగాలు చేయవసరంలా, అటు పిండ కూడా చేయవసరంలా. చంద్రబాబు నాయుడికి 2024 ఎన్నికలు ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు, 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో చావు దెబ్బ తింటాడు, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బల్లో చావు దెబ్బ తింటారు. గతంలో పవన్ కళ్యాణ్ తీరు చెబుతున్నాడు, రోజు చూస్తున్నాం ఏం చెబుతాడు ఆయన, 1978లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా పార్టీ, సమతా పార్టీ, సంగు గింగు బొంగు ఇవన్నీ కలిసి పోటీ చేసినాయి అని చెప్పచ్చు. ఓకే, పోటీ చేసి ఏమైంది, ఏమైంది పోటీ చేసి అధికారంలోకి వచ్చారు, ఎన్ని రోజులు ఉన్నారు అధికారంలో, మర్చిపోయాడా? ఇప్పుడు కూడా జనతా సంఘు బొంగు ఉన్నాయి అధికారంలో, 14 నెలలు 15 నెలలు ఉన్నాయి. తర్వాత ఏం చేశారు, ఈ ముష్టిగాళ్ళందరినీ తీసి నేలకు వేసుకొట్టి మళ్ళీ ఇందిరామని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ఆవిడ చచ్చిపోయేదాకా ఆవిడే కదా ప్రధానమంత్రి. ఈ సమతా పార్టీలు, జనతా పార్టీలు, మమతా పార్టీలు, ఈ బొంగులు, గంగులు, గింగులు ఏమైనాయి, గాలి కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఆయన కూడా చెప్పేది అదే తీరి, 1977 తీరి అంటే ఏంటంటే, ఆ 14 నెలలు అన్న వాళ్ళ పార్టీలు అధికారులు ఉన్నారు, ఇలా 14 నెలలు కూడా ఉండరు ఆ సమతా పార్టీలకి, జనతా పార్టీలకి, మమతా పార్టీలకి, బొంగులకి, గంగులకి, గింగులకి పట్టినట్టు గతి ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, టీడీపీకి, జనసేనకి, ఇటన్నిటికీ పడితే ఇదే వాళ్ళకి కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా వాళ్ళిద్దరికి ఆఖరి ఎన్నికలు, వీళ్ళిద్దరూ ఒకటే, చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి, పవన్ కళ్యాణ్కి డబ్బు కావాలి. కానీ బీజేపీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్, మరోవైపు ఏమో తెలుగుదేశంతో పొత్తుకు పోతాను అంటున్నాడు బీజేపీ. ఇప్పుడు అసలు కాదండి, 5 సంవత్సరాల్లో 9-10 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు అండి, ఎవడన్నా చూసారా ఈ భూ ప్రపంచం మీద ఎవడు ఉన్నాడు? ఒక పార్టీ పెట్టి ఒక 9-10 పార్టీలతో అలయన్సులు పెట్టుకుని కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేక పార్టీ అధికారంలోకి రావడం సావడం అవన్నీ తర్వాత పరిస్థితి, ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంటే అదో పార్టీ, ఈయన అలయన్స్, ఈయన నాయకత్వం వహించడం, ఈయన అందరినీ కలిపేయటం, ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయటం, ఇవన్నీ ఎందుకు ఉట్టుకే ఎగరలేనమ్మో, స్వర్గానికి ఎగరేనో, ముందు ఎమ్మెల్యేకి గెలవమన్నాడు పవన్ కళ్యాణ్ని. ఇద్దరు కలిసి పోటీ చేసిన లోకేష్ని, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు కూడా గెలవలేదు. సింగిల్ గా వస్తుంది, ఇవన్నీ సినిమా డైలాగులు, నేను సినిమాలోనే చెప్తాను, వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు, వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి ఖచ్చితంగా వాటమే చెవి చూస్తారంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. ముందు ఎమ్మెల్యే గెలవమని చెబుతున్నానా? కాదు, అసలు ఉట్టికి ఎగరలేదని, స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఇప్పుడు నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా, నేను ఏదైనా ముఖ్యమంత్రి గారు అట్ట ఇట్టని మాట్లాడితే అర్థం ఉంటుంది. అసలు నేను ఎమ్మెల్యేగానే గెలిచి వచ్చే పరిస్థితి నాకు లేకపోతే, నేనున్న ముఖ్యమంత్రి 151 సీట్లు గెలిపించిన ముఖ్యమంత్రిని, ఇవన్నీ మాటలు, ఇవన్నీ సినిమా డైలాగులు కాక ఏంది పవన్ కళ్యాణ్ చెప్పేది? కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగులు కాదు, ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తాడా?
సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పొత్తులు పెట్టుకుంటున్నాను, దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తారని? ఎవడు ప్రయోజనాలు అమ్మా, జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుంటే రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఒకటి క్యాష్ వస్తుంది, ఒకటికి అధికారం వస్తుంది. ఇది ఎవడు ప్రయోజనం? మీకేమైనా క్యాష్ ఇస్తారా? కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికైనా క్యాష్ ఇస్తారా? ప్యాకేజ్ ఏమైనా ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఎవరికి రాదు, రూపాయి బిళ్ళ కూడా ఎవడెవడు? పని అధికారం ఏమైనా వస్తుందా? నేను ముఖ్యమంత్రి అవుతాను, మా అబ్బాయి మంత్రి అవుతాడు. ఒకడికి క్యాష్, ఒకడికి అధికారం, ఎవడు ప్రయోజనం? ఈ రాష్ట్రంలో ప్రజలు అమాయకుల, వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు నేను తీసుకుని, వాళ్ళ పేర్లు చెప్పి అధికారం నువ్వు పంచుకుంటే మన ఇద్దరం పెద్ద గొప్ప పోటుగాళ్ళం, ప్రజలందరూ పిచ్చివాళ్ళ. ఒకటి క్యాష్ వస్తుంది, ఒకటికి డబ్బు వస్తుంది. సార్, భయంతో అందరు కాళ్ళు పట్టుకునే వ్యక్తి జగన్ చంద్రబాబు అంటారు. ఎవడు కాళ్ళు పెట్టుకున్నాయంట? జగన్మోహన్ రెడ్డి గారు ఎవడు కాళ్ళు పట్టుకున్నాడు? చీకట్లో వెళ్ళి చిదంబరం కాళ్ళు పెట్టుకుని జైలుకి వెళ్లకుండా ఉన్నాడా? ఎండిన వారు మాంకాళ్ళు పట్టుకుని ఎవరికన్నా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు? అందుది లేకపోతే పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఎవడింటి ముందు అని అడుక్కు తినేవాళ్ళకి వెళ్ళి కూర్చుని గంటలు గంటలు వెయిట్ చేశాడా? ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వ్యక్తులకి వెళ్ళి వెయిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాళ్ళు పట్టుకునేది, సంకలనం నాకేది, జుట్టు పట్టుకునేది, ఇవన్నీ ఉన్నటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇద్దరూ కలిసిన ఇంకా 4 పార్టీలను కలుపుకున్న 2024 జరగబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళందరికీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నారు. మాకు ఏ ఫ్రంట్లో అవసరంలా, ఏ బ్యాక్లో అవసరంలా, ఏ సైడ్లో అవసరంలా, సింహం సింగల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తాడు. ఈ రాష్ట్రంలో మళ్ళీ 151 సీట్లకు ఒక సీటు కూడా తగ్గకుండా గెలుస్తాం. ఈసారి పుత్రునే దత్తపుత్రునే కాదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో సమాధి, రాజకీయ సమాధి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు అలయన్స్ పెట్టుకోలేదని అడుగుతాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అలయన్స్ పెట్టుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంటా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా, అప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి 2004 కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెట్టుకుంది టీఆర్ఎస్తో, సిపిఐ సిపిఎంతో. వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి టీఆర్ఎస్కి ఆ రోజు 26 సీట్లు, 11 సీట్లు కమ్యూనిస్టులు, 37 సీట్లు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు నడిపాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు నాయకత్వం ఉన్న పార్టీతో అలయన్స్ పెట్టుకుంది కాబట్టి 37 సీట్లు వచ్చినాయి. ఆయన పెట్టుకున్నాడని చెప్పి ఈ సన్నాసితో పెట్టుకున్నారు. తర్వాత 2009 మా కుట కమ్యూనిస్టులు 1 సీటు వచ్చింది, టీఆర్ఎస్ 10 సీట్లు వచ్చినాయి. మొత్తం సంకన అయిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో నడిచినందుకు 37 సీట్లు వచ్చినాయి ప్రతి మిత్రపక్షాలకి. మరి ఈ వెదవుతో నడిచినందుకు ఎన్ని వచ్చినాయి? 11 వచ్చారు. ఇప్పుడు కూడా అంతే, చంద్రబాబు నాయుడు కొడుకును గెలిపించుకోమానండి ఎమ్మెల్యేగా, పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే గెలమని, తర్వాత పొత్తులు ఇత్తులు, ఈ సింహాలు పులులు పందులు సినిమా డైలాగులు, ఈ జనాన్ని ఉద్ధరించడం, ఈ సోది అన్నీ, ఈ రాష్ట్రంలో ఎవరికి వెళ్ళదు వలన ప్రయోజనం లేదు. కలిస్తే ఒకడికి అధికారం వస్తుంది, ఒకడికి డబ్బు వస్తుంది. అధికారం డబ్బు పంచుకునేది వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి ఎవరు. థ్యాంక్ యూ.